కూడదని మనిషికి దేహానికి వస్త్రం కప్పాలి. సాతానుగాడు వచ్చి చేస్తున్న చిత్తులేడు చెప్పనా, వాడి చిత్తడ ఆలోచనలేడు చెప్పనా, దేవుడి కప్పాడు ఈ లోకాన్ని వాడు ఇప్పిస్తున్నాడు చూడండి. అదే సాతాన్ ఆయన కప్పాడు ఆ రోజు, పాప తీవ్రత పెరగకూడదు. ఈరోజు సాతానుగాడు ఎంత తీస్తే అంత ఫ్యాషన్ అంటున్నాడు, ఎంత ఇప్పితే అంత పెద్ద గిరేహిన్ అంటున్నారు, ఎంత ఇప్పితే అంత కోట్ల రూపాయలు రియల్ స్టార్ అంటున్నారు. ఈరోజు సోలమతి నీకు నాకు ప్రతి తరానికి పొడి చేసేమాట, పరాయి వాళ్ళు నన్ను చూడవాడు, కట్టుకోబోయేవాడు నువ్వు తప్ప ఊరు వాడ నన్ను చూడడం నాకు ఇష్టం లేదు. ఏమంటాం? ఆయన ఒక విషయం చెప్పిన, ముసుకేసుకోడు నా మనస్సుకు నచ్చలేదు. నువ్వే నా ఎదురుగా ఉండుంటే, నా భర్తగా నువ్వే నా దగ్గరుండుంటే నీకే కనబడేదాన్ని. నేను ఎత్తుక్కోవడంలో నేను తిరుగుతూ తిరుగుతుంటే నీ జతగాలు నాకు కనబడినప్పుడు ముసుకేసుకుంటున్నాను. ముసుకేసుకునే వారిని ఆ రోజుల్లో ఏమంటారు తెలుసా? వేశ్య, వేశ్యలా తిరగమంటారు. ముసుకేసుకున్న వారిని వేశ్య అంటారు. ఒక వేశ్యలని అనుకుంటే తామారు ఏం వేసుకుని తిరిగింది? ముసుకు. యోధా దగ్గరికి ఏం వేసుకుని వచ్చింది? ముసుకు. అంటే ముసుకేసుకునే వారిని ఎలా చూస్తారు సొసైటీ ఆ రోజుల్లో? ముసుకేసుకున్న వారిని వేశ్యలా చూస్తారు. అంటే ముసుగు తీసేమని కాదు, పరాయి వాళ్ళు చూస్తున్నప్పుడు ముసుగు వేయాలి. తప్పు చేస్తున్న వారు కూడా చీకట్లో ముసుగేసుకుని వేస్తారు. తప్పులు జరగడానికి ముసుగు లేకపోవడమే, తప్పులు జరగడానికి కూడా ముసుగే కాదు. ఎక్కడ కప్పుకోవాలో, ఎక్కడ తీయాలో, ఎక్కడ ఎలా ఉండాలో సోలమతి చెప్తుంది, పరాయ కళ్ళుతో జాగ్రత్త. కిందికి మాట్లాడుతూ అంటే చూడండి త్వర త్వరగా,